ప్రజల మధ్యలకు వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయండి. తప్పకుండా డాక్టర్ కావాలన్నా, లాయర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్నా, ఎంత కఠోరమైన దీక్షతో మనం చదువుకుంటామో, పూర్తి పరీక్షలు రాస్తామో, అంతే కఠోరమైన దీక్షతోని ప్రజా జీవితంలోకి రాండి. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ దేశాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మనది. మనం పాలకులం కాదు, మనం సేవకులం. ఈ ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాల్సిన బాధ్యత మన ప్రజాప్రతినిధుల మీద ఉన్నది. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న, ఈ వ్యవస్థతోని ఒక మంచి పరిపాలన అందించాలి అని అంటే బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరగాలి. అందుకే ఆనాడు చట్టసభలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ఈనాడు మహిళా రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది. ఈ అవకాశాలను అన్నింటినీ ఈరోజు ఇక్కడున్న పూర్వ విద్యార్థులతో పాటు ఉజ్వల భవిష్యత్తు కోసం ఇక్కడ వచ్చిన విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల యాజమాన్యం తరఫున మీకందరికీ అభినందనలు తెలియజేస్తూ, మీకు అన్ని విధాలుగా వివేక్ వెంకటస్వామి గారు, వినోద్ గారు, సరోజమ్మ గారు, రమ గారు, యువమిత్రుడు వంశీ మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతారు. రాష్ట్ర ప్రభుత్వంగా మా వైపు నుంచి ఏ సహకారం కావాలన్నా నిస్సంకోచంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళి